హై ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్ గత టూ డేస్ గా నా ల్యాప్టాప్ అయితే చిన్న ప్రాబ్లం ఉండి నేను ఎలాంటి వీడియోలు అయితే చేయలేకపోయాను సో మొత్తం ఏదైతే తెలంగాణకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది చాలా మంది కూడా అప్లై చేస్తా ఉన్నారు అయితే ఈసారి గతంలో ఎప్పుడూ లేనట్టుగా తెలంగాణ గవర్నమెంట్ ఈ లోకల్ విషయంలో రూల్ అయితే చేంజ్ చేసింది అది అందరికి తెలిసిందే వాళ్ళ లాస్ట్ వీడియోలు కూడా మనం డిస్కస్ చేశాము అయితే దీనిపైన అన్న మీరు నిన్న విషయం చెప్పండి అని చెప్పేసి అంటున్నారు అంటే నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయడంతో పాటు మరి ఇప్పుడు ఉన్నటువంటి రూల్ ప్రకారంగా దీనివల్ల ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది చాలా మంది కూడా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ గురించి అడుగుతా ఉన్నారు ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఎలాంటి కేసెస్ లో అవసరం వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో లో రెసిడెన్షియల్ తీసుకోవాలా వద్దా అంటే సేఫ్ సైడ్ ఉండడానికి మనం ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఇదంతా కూడా కోర్టులో కేసు ఫైల్ అవుతూ ఉంటుంది అదేవిధంగా చాలామంది చాలా మంది కూడా కేఎన్ఆర్ హెచ్ఎస్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడము ఇటు పొలిటికల్ లీడర్స్ కూడా అంటే మాకు ఈ పాయింట్ ఆఫ్ లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు ఇలా చాలా రకాల విషయాలపైన నేను కొన్ని విషయాలు అయితే మీకు డిస్కస్ చేయాలి సో దానికంటే ముందు నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ మట్టుకి అన్న కాలేజీ ఆర్డర్ గురించి చెప్పండి కాలేజీ ప్రయారిటీ ఆర్డర్ గురించి చెప్పండి కటాప్స్ గురించి చెప్పండి వీటన్నిటిపైన మీకు అవగాహన పెంచడానికే నేను జైపాల్ లాంటి డాట్ కాం అనేది ఇవ్వడం జరిగింది ఏ కాలేజీలో ఏ మెరిక్ ఆఫ్ ది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు అనే దానిపైన ఆల్రెడీ మన సైట్ చూస్తే తెలుస్తుంది డెఫినెట్గా గా మీ కాలేజీ కి సంబంధించిన ప్రయారిటీ ఆర్డర్ అనేది అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ లో మనం తెచ్చేయాలి చేయాలి అంటే అమ్మాయి పేరంటే తోలాగా అబ్బాయి పేరంటే తోలాగా కరీంనగర్ ఉన్న వాళ్ళు ఓలాగా మెదక్ ఉన్న వాళ్ళు ఇంకోలాగా హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు ఒకలాగా కాబట్టి దానికి సంబంధించినటువంటి మెరిట్ ఆర్డర్ ఒకటి అయితే కాలేజ్ ఆర్డర్ అనేది మనం కూడా కొంత చేంజ్ చేసుకోవాలి దానికి సంబంధించి నేను వివరంగా ఒక వీడియో చేస్తాను సో ఇప్పుడైతే మా అప్లికేషన్ అయితే చేస్తా ఉన్నాం ఈ అప్లికేషన్ చేసేటప్పుడు చాలా మంది కూడా చాలా రకాల డౌట్స్ అయితే వస్తా ఉన్నాయి సో ఫస్ట్ అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి తెలంగాణ లోకల్ వాళ్ళకు మాక్సిమం మీకు ఎలాంటి ఇష్యూస్ రావండి అప్లికేషన్ లో ఒకవేళ ఏవైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ వాళ్ళకు మనకు ఒక టూ డేస్ అవకాశం అయితే ఇస్తారు సో దానికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉంటాయి అనేది ఫర్దర్ కూడా మనం డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు మెయిన్ గా ఒక రెండు విషయాలు డిస్కస్ చేశాను దాని తర్వాత ఈ అప్లికేషన్ లో కూడా కొంతమంది అన్న మేము మార్క్స్ ఇంక్లూడ్ చేసాము ఇంక్లూడ్ చేయలేదు అక్కడ జిల్లాలు వస్తాయి రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఆ విషయాలు మనం లాస్ట్ అయితే డిస్కస్ చేద్దాం మెయిన్ గా లోకల్ కి సంబంధించిన విషయానికి వచ్చేస్తే ఒకటి అంటే ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని నేనైతే వ్యక్తపరుస్తా ఉన్నాను అయ్యో ఇలా ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని కాదు అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి మొత్తం తెలంగాణలో ఉన్నా నేను అట్లాంటిది ఫస్ట్ నుంచి టెన్త్ వరకు నేను చదివిన మా నాన్న కూడా ఇక్కడే మా తాతలు కూడా ఇక్కడే ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివిన కేవలం ఇంటర్మీడియట్ నేను ఎక్కడో బెంగళూరులోనో లేకపోతే ఏపీలోనో చదువుకొని వస్తే ఇప్పుడు నన్ను లోక నన్ను లోకల్ కాదంటునో నాన్ లోకల్ కాదు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ కూడా బాధపడతా ఉన్నారు ఇది ఒక కేసు నేను మళ్ళీ చెప్తున్నానండి పుట్టి పెరిగింది కూడా నేను ఇక్కడే అదేవిధంగా నేను చదువుకున్నది కూడా ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే మరి ఇంటర్మీడియట్ ఒకటి నేను ఏపీలో చేశాను ఇంటర్మీడియట్ ఒకటి వెళ్లేసి కర్ణాటకలో చేశాను పది సంవత్సరాల నుండి నేను చదువుకున్నటువంటి తెలంగాణ పోనీ కానీ నాకు ఇంటర్మీడియట్ ఒకటి అక్కడ చదవడం వల్ల నాన్ లోకల్ చేస్తామని చెప్పేసి చాలా మంది కూడా బాధపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే విషయానికి వస్తే తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ అయితే తీసుకుంది కేవలం నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అంటే నాలుగు సంవత్సరాలు తెలంగాణలో చేసే వాళ్ళు తెలంగాణ లోకల్ అవుతారా రేపు రాజస్థాన్ నుంచి వచ్చేసి మరి తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు సంవత్సరాలు రాజస్థాన్ నుంచి కావచ్చు బీహార్ నుంచి కావచ్చు ఉత్తరప్రదేశ్ నుంచి కావచ్చు రేపు ప్రొద్దున అందరూ కూడా కుప్పలు కుప్పలు వచ్చేసి మరి తెలంగాణలో నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ నాలుగు సంవత్సరాలు చదివితే వాళ్ళని లోకల్ చేస్తా అంటే మొత్తం ఉన్న ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి కూడా మరి ఇక్కడే చదువుతారు సో కాబట్టి ఇక్కడ జడ్జిమెంట్ ఏంటంటే వాళ్ళు గనక నిజంగా తెలంగాణ నివాసులై ఉండి అయితే పేరెంట్సో లేకపోతే స్టూడెంట్స్ నిజంగా తెలంగాణ నివాసులు అయి ఉండి తొమ్మిది పది పదకొండు పన్నెండు తొమ్మిది పది పదకొండు పన్నెండు తెలంగాణ నివాసులు అయి ఉండి తొమ్మిది పది పదకొండు పన్నెండు అయితే వాళ్ళకి కన్సెప్ట్ చేసే ప్రాబ్లం లేదు అంతేగాని వాళ్ళ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళని బీహార్ నుంచి వచ్చిన వాళ్ళని లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని ఈ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఫోర్ ఇయర్స్ ఇక్కడ చదివితే డైరెక్ట్ గా లోకల్ ఇస్తా అంటే వాళ్ళు లోకలే కాదు మరి అలాంటివి అప్పుడు తెలంగాణలో కూడా ఇట్లాంటి కేసెస్ లో ఉన్నప్పుడు లోకల్ వల్ల కొంత ఇబ్బంది అయితే అవుతుంది సో కాబట్టి ఇలా రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది ఒక వన్ ఇయర్ బిఫోర్ గానీ లేకపోతే టూ ఇయర్స్ బిఫోర్ గానీ ప్రాపర్ గా అంటే నెక్స్ట్ అకాడమిక్ నుంచి ఎలాంటి రూల్స్ రాబోతున్నాయి అని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ నుంచి కనుక ఒక లెటర్ కనుక ఇష్యూ చేస్తే చాలా మంది కూడా అరే మనం ఈ స్టేట్లో చదువుకోవాలి ఈ ప్లేస్ చదువుకునే వాళ్ళు నిర్ణయం తీసుకుంటుండే అయితే ఇంతకుముందు కూడా మనకు టీజీ ఈ సెట్ కు సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా లోకలు నాన్ లోకల్ అనేది ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు అంటే గత పది సంవత్సరాల కింద ఏ రూల్ అయితే ఉందో ఏయు ఎస్వియూ లోకలు నాన్ లోకలు అని చెప్పేసి ఏ రూల్ అయితే తెలంగాణ సంబంధించిన టీజీ హిప్ సెట్లు అయితే ఉందో సో అదే ఉంటుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం అయితే తెలంగాణ గవర్నమెంట్ ఎంబీబీఎస్ విషయంలో కూడా ఎప్పటి నుంచో కూడా ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మరి మనం తీసుకొచ్చిన కాలేజెస్ కదా సో మన పిల్లల్ని జాయిన్ చేయించుకోవాలనే ఉద్దేశం ఉద్దేశం లాస్ట్ లో ఒక జీవో వచ్చింది సో దానికి అనుగుణంగా ఆ జీవో ప్రకారంగా వంద శాతం సీట్లను కూడా తెలంగాణకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏపీలో కూడా సంబంధించి ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఏ విధంగా డెసిషన్ తీసుకున్నారో ఏపీ వాళ్ళు కూడా ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ తెలంగాణ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే వీరు డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు అదైతే ఒక లెవెల్ అయితే అయిపోయింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారంగా దీంట్లో కొంతమంది అయితే సఫర్ అవుతా ఉన్నారు అయితే చాలా మంది ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నేను మొత్తం మరి ఏపీలో మొత్తం ఫస్ట్ నుంచి ట్వెల్త్ వరకు నేను ఏపీలో చదువుకున్నాను మరి నేను ఇప్పుడు తెలంగాణకు అప్లై చేయొచ్చు అంటే ఇప్పుడున్నటువంటి జీవో ప్రకారంగా అయితే అంటే ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటి తొమ్మిది పది పదకొండు పన్నెండు తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు సంవత్సరాల కాలం పాటు చదివినట్లయితే వాళ్ళు లోకల్ అవుతారని అదే విధంగా ఇంటర్మీడియట్ ఇక్కడే చదువుకోవాలి ఏదైతే మీరు ఇక్కడ చదువుకోలేదో దానికి సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కనుక అప్లోడ్ చేసినట్లేదు అప్లోడ్ చేసినట్లయితే అంటే ఒకవేళ మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కనుక తీసుకున్నట్లయితే సో మిమ్మల్ని కూడా మేము లోకల్ గా పరిగణిస్తామని చెప్పేసి ఇచ్చారు అయితే తెలంగాణలో ఉంటే లోకలే ఉంటుంది తప్ప నాన్ లోకల్ సీట్ అనేది ఉండదు అంటే ఆ ఏదైతే మనకు సారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారో ఆ నోటిఫికేషన్ ఉన్న దాని ప్రకారంగా ఉంటే వంద శాతం లోకలే ఉంటుంది తప్ప నాన్ లోకల్ అనేది ఉండదు అయితే దీంట్లో కొంతమంది అంటే జెన్యున్గా గా చెప్పాలంటే కొంతమంది ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే డిఫరెంట్ ఉపాధి కోసము లేకపోతే కొన్ని సిచువేషన్ బార్డర్ లో ఉంటారు చూసారా ఏపీ తెలంగాణ బార్డర్ లో కావచ్చు లేకపోతే మనకు మహారాష్ట్ర బార్డర్ లో కావచ్చు ఇలాంటి కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు బతకడానికి మరి వేరే దగ్గరికి వెళ్ళారు ఒక రెండు సంవత్సరాలు తెలంగాణలో చదువుకోలేదు మిగతాదంతా పుట్టింది పెరిగింది ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాము మరి మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు కనీసం వాళ్ళకు మరి నాన్ లోకల్ కింద ఎంతో కొంత పర్సెంటేజ్ ఇస్తే బాగుండేది కాబట్టి చేస్తే నాన్ లోకల్ లోకలే చేస్తా లేకపోతే నేను అసలు కన్సల్ట్ చేయను అన్నట్టుగానే ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ లో ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేశారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్నటువంటి కాలేజీలో నాన్ లోకల్ అనేది ఉంది కానీ ఇక రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్నటువంటి కాలేజీ అయితే వంద శాతం మనకు తెలంగాణకే ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం అంటే అది అందరికీ అని కాదు నేను కొంతమందికి చెప్తున్నాను నిజంగా తెలంగాణలో పుట్టి పెరిగి ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బ్రతకడానికి మరి పక్క రాష్ట్రం అక్కడ రెండు సంవత్సరాలు చదివి మళ్ళీ తెలంగాణ స్టేట్ వస్తే ఇక్కడ లోకల్ కాకుండా పోతున్నామన్నా మేము అక్కడ కూడా లోకల్ కాకుండా పోతున్నాము వాళ్ళు కన్సర్ట్ చేయట్లేదు ఇక్కడ తెలంగాణకు వస్తే కనీసం నాన్ లోకల్ అయినా ఉంటదనుకుంటే నాన్ లోకల్ కూడా కన్సర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు అయితే ఏదైనా సరే అంటే కొన్ని సిచ్యువేషన్ లో ఎక్కడైనా కూడా మనకు ఆల్మోస్ట్ ఏ స్టేట్ లో చూసుకున్నా ఇప్పుడు పక్కన మనం ఏపీలో కూడా చూసుకున్నా కూడా ఏపీలో లోకలు అనేది ఒకటి ఉంది ఏపీ నాన్ లోకల్ అనేది ఒకటి ఉంది సో కాబట్టి ఏపీ నాన్ లోకల్ అంటే వాళ్ళు ఏపీ నివాసులు ఉండి బయట రాష్ట్రాలలో చదువుకుని మళ్ళీ తిరిగి స్వంత రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏపీకి సంబంధించిన నివాసులు అయితే గనక వాళ్ళని ఏపీ నాన్ లోకల్ అని కన్సిడర్ చేయడం జరిగింది సో నాన్ లోకల్ అంటే మళ్ళీ డిఫరెంట్ అంటే ఏదైనా నాలుగు సంవత్సరాలు ఏదైనా ఈ కాన్సిక్యూటివ్ లో ఉన్నటువంటి సెవెన్ ఇయర్స్ లో ఏదైనా నాలుగు సంవత్సరాల కాలం పాటు చదివినట్లయితే లోకల్ అని లేదు ఒక టూ ఇయర్స్ కనుక చదివినట్లయితే నాన్ లోకల్ గా కన్సిడర్ చేశారు అంటే తెలంగాణ సారీ ఏపీ వాళ్ళు ఏపీలో రెండు కేసెస్ ఒకటేమో లో నాన్ లోకల్ అనేది డిఫరెంట్ ఏపీ నాన్ లోకల్ అనేది డిఫరెంట్ అది లాస్ట్ ఇయర్లో మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అయితే తెలంగాణ విషయానికి వస్తే ఉంటే లోకలే ఉంటుంది తప్ప నాన్ లోకల్ అయితే ఉండదు మరి ఇలాంటి సిచ్యువేషన్ లో నేను కూడా అంటే నాకు అనిపిస్తుంది నేను మళ్ళీ చెప్తున్నాను అదే పది సంవత్సరాల నుంచి తెలంగాణలో చేసిన వాళ్ళకి పుట్టి పెరిగి అమ్మ నాన్న వాళ్ళు చదువుకున్న చదువు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నారు ఒక టూ ఇయర్స్ అన్న మేము బయట చదువుకున్నాము మరి ఈ టూ ఇయర్స్ చదువుతున్న వాళ్ళకే మీరు దిక్కు లేకుండా పోతున్నాము మరి తొమ్మిది పది తొమ్మిది పది పదకొండు పన్నెండు కేవలం నాలుగే నాలుగు సంవత్సరాలు మహారాష్ట్ర నుంచి మరి పక్కన బీహార్ నుంచి రాజస్థాన్ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి నాలుగు సంవత్సరాలు చదువుకుంటే వాళ్లకు మరి లోకల్ స్టేటస్ ఇస్తే మరి ఇక్కడ లోకల్ వాళ్ళకు అన్యాయమైనట్టే కదా కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అంటే ఇది నా వ్యక్తిగతంగానే చెప్తున్నాను అయ్యో మీరు లోకల్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారా అన్న లోకల్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారా అని కాదు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా నేనైతే చెప్తున్నాను నాతో కూడా కొంతమంది కూడా వాళ్ళ బాధ అయితే వ్యక్తపరచుకున్నారు కాబట్టి ఇక్కడ కన్సెప్ట్ చేస్తే లోకల్ అంటే ఎవరి గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం అండి ఏపీ గవర్నమెంట్ ఏపీ ఇష్టం తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఇష్టం కానీ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఒక డెసిషన్ ఏంటి వంద శాతం సీట్లు కూడా తెలంగాణ వాళ్ళకి చెందాలి సో ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నామనే ఒక ఉద్దేశం మీద వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు ఈ డెసిషన్ వల్ల మరి వాస్తవానికి ఎవరు ఇక్కడ ఇబ్బంది అవుతున్నారు అనేది మనం గ్రహించుకున్నట్లయితే కేవలం నాలుగే నాలుగు సంవత్సరాలు కేవలం నాలుగే నాలుగు సంవత్సరాలు చదివినటువంటి బయట స్టేట్ వాళ్ళు ఇక్కడ లోకల్ అవుతున్నారు బయట స్టేట్ వారు నాలుగు నాలుగు సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నట్లయితే ఇక్కడ లోకల్ అయితే ఆ లోకల్ కాంపిటీషన్ ఎవరికి అవుతుంది మళ్ళీ తెలంగాణ వాళ్ళకే అవుతుంది కదా కాబట్టి ఇక్కడ నాలుగు సంవత్సరాలు నువ్వు కన్సిడర్ చేస్తున్నావు అన్న పాయింట్ ఆఫ్ లో ఇది ఒక ఇబ్బంది కరంగా ఉండే వాస్తవం ఎందుకంటే ఎక్కడో బీహార్ నుంచి ఎక్కడో మహారాష్ట్ర నుంచి ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చి నాలుగు సంవత్సరాలు చదువుతనే లోకల్ చేశావు అనేది ఒకటి అంటే అనో ఆ నాలుగు సంవత్సరాలు చేయడం వల్ల ఏమవుతుంది ఇట్లా ఒక వంద మంది ఉన్నారనుకోండి వంద మంది కాంపిటీషన్ పెరిగినట్టే కదా కాబట్టి ఇది ఒకటి ఇష్యూ అనేది మనకు తెర మీదకి వచ్చే అవకాశాలు ఉంటున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొకటి పది సంవత్సరాలు ఇక్కడే చదువుకున్నామన్నా నేను పుట్టింది పెరిగింది మా అమ్మ నాన్న అందరు కూడా ఉన్నాం మేము బతకడానికి మరి ఆ మహారాష్ట్ర ఉన్న ఒక బార్డర్ కాలేజ్కి వెళ్ళేసి అక్కడ టూ ఇయర్స్ నేను చదువుకున్నాను తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చేసి అప్లై చేద్దాం అనుకుంటే ఇప్పుడు నన్ను నాన్ లోకల్ అంటున్నారు నాన్ లోకల్ కు తెలంగాణలో సీట్ లేవు అంటున్నారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మరి నేను లోకల్ కాదా మా నాన్న లోకల్ కాదా నేను ఇక్కడనే పుట్టాను నేను ఇక్కడనే చదువుకున్నాను పది సంవత్సరాలు ఇక్కడ నుంచి కేవలం ఇంటర్మీడియట్ చదువుకున్న వల్ల నేను ఇక్కడ తెలంగాణకు అప్లై చేసుకుంటా అప్లై చేయలేకపోతున్నాను మరి అటు ఏపీకి వెళ్తే ఏపీ సారీ పక్కన మహారాష్ట్ర బార్డర్ ఉంది అక్కడ అదే పరిస్థితి ఉంది ఇక్కడ ఏపీలో కూడా కొంతమంది టూ ఇయర్స్ ఏపీలో చదువుకున్నారు మిగతా పది సంవత్సరాలు కూడా ఇక్కడే ఉన్నాం ఇలాంటి కేసెస్ లో కొన్ని అంటే ఎవరైతే జెన్యున్గా పుట్టి పెరిగి అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ నివాసులు అయి ఉన్నప్పటికీ కూడా అలాంటి వాళ్ళకు కొంత ఇబ్బంది అయితే వస్తుంది సో చాలా మంది కూడా ఇవాళ కేఎన్ఆర్ హెచ్ఎస్ కలిసి చాలా మంది పేరెంట్స్ అయితే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కొంతమంది పొలిటికల్ లీడర్స్ ని కలవడం జరిగింది కొంతమంది కోర్టును కూడా అప్రోచ్ అవుతా ఉన్నారు సో ఏదైనా సరే మనం అనుకున్నటువంటి మరి తెలంగాణకు సంబంధించి వంద శాతం సీట్లు అనేది తెలంగాణకు దక్కాలనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చేయడం వల్ల మనం తప్పేం లేదు కాకపోతే దీంట్లో జెన్యున్ గా తెలంగాణకి సీట్లు దక్కుతున్నాయా లేకపోతే ఈ నాలుగు సంవత్సరాలు చదివినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి వేరే స్టేట్ వాళ్ళు అయితే వాళ్ళకు కూడా దక్కుతున్నాయా ఈ రెండు పాయింట్లు కన్సర్ చేసినట్లయితే మరి ఓన్లీ నాలుగు సంవత్సరాలు కన్సర్ చేయకుండా మరి ఈ టెన్ ఇయర్స్ అంటే ఈ టెన్ ఇయర్స్ లో ఈ టెన్త్ క్లాస్ వరకు తెలంగాణలో చదువుకున్నారా లేకపోతే మన పాత రూల్ ప్రకారంగా సిక్స్త్ నుంచి అప్ టు ట్వెల్త్ వరకు తెలంగాణలే చదువుకున్నారా లేకపోతే ఓన్లీ ఇంటర్మీడియట్ ఇక్కడ చదువుకున్నారు అనేది రూల్స్ కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది అండ్ ఇంకొకటి కూడా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ గురించి లాస్ట్ లో చెప్తానని చెప్పాను సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా కొంతమందిని అడగడం జరుగుతుంది అంటే ఎలాంటి కేసెస్ లో నేను నైన్త్ ఇక్కడే చదువుకున్నాను టెన్త్ కూడా ఇక్కడే చదువుకున్నాను లెవెన్త్ కూడా ఇక్కడే చదువుకున్నాను ట్వెల్త్ కూడా ఇక్కడే చదువుకున్నాను నేను టూ టర్మ్స్ లాంగ్ టర్మ్ వెళ్ళాను అన్న రెండు సంవత్సరాలు లాంగ్ టర్మ్ వెళ్ళాను రెండు సంవత్సరాలు లాంగ్ టర్మ్ వెళ్తే నేను రెండు సార్లు అప్లై చేశాను లోకల్ లోకల్ అనేది వచ్చేసింది ఇప్పుడు నన్ను రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అడుగుతుంది మరి నేను నాలుగు సంవత్సరాలు ఇక్కడ కదా కదంటే అలాంటి గ్యాప్ వచ్చిన వాళ్ళకి నేను మొదటే చెప్పాను ఎక్కడైనా గ్యాప్ వస్తే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి అని ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే గ్యాప్ సర్టిఫికెట్ తో పాటు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి ఎవరికైతే గ్యాప్ వచ్చిందో అంటే నాట్ స్టడీడ్ అని చెప్పేసి కూడా అక్కడ వర్డ్ అయితే మెన్షన్ చేశారు కొంతమంది అన్నా లేదన్నా మాకు ట్వంటీ ట్వంటీ టూ లో ఇంటర్మీడియట్ అయిపోయింది కదా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ రెండు సంవత్సర గ్యాప్ ఉంది ఆ గ్యాప్ లో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అడుగుతుంది అని చెప్పేసి కొంతమంది అన్నారు సో మీరైతే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు కొంతమంది చేయకపోయి ఉంటారు నేను ఇచ్చే సలహా ఏంటంటే అప్ టు టువెల్త్ వరకు వెయిట్ చేయండి ఎవరికైతే అక్కడ గ్యాప్ ఉందో గ్యాప్ సర్టిఫికేట్ తో పాటు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా తీసుకొని పెట్టేసుకోండి ఒకవేళ ట్వెల్త్ వరకు కూడా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ రాలేదనుకోండి మీ దగ్గర ఉన్న గ్యాప్ అప్లై చేయండి కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లై చేయండి నేను ఇంతమంది చెప్పాను ఒకవేళ ఈ ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నారు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు రేపు పొద్దున కేఎన్ఆర్ హెచ్ఎస్ మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుండో తెలియదు కాబట్టి మనము తెలంగాణని నిరూపించుకోవడానికి మీ దగ్గర ఎలాంటి సర్టిఫికెట్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా రెడీ రెడీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ విషయం ఇంకోటి కూడా నేను గుర్తు చేస్తున్నానండి లాస్ట్ ఇయర్ లో ఒక టెన్ మెంబర్స్ లాస్ట్ ఇయర్ లో టెన్ మెంబర్స్ ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టడం వల్ల వాళ్ళని లిస్ట్ లో నుంచి డిలీట్ చేయడమే కాకుండా మూడు సంవత్సరాలు డిబార్ కూడా చేశారు మూడు సంవత్సరాలు డిబార్ కూడా చేశారు దాదాపుగా రౌండ్ వన్ లో గాని రౌండ్ టూ లో గానీ రౌండ్ త్రీలో డిటెక్ట్ చేసి పది మందిని తీసి పడేసి వాళ్ళని డిబార్ చేశారు కాబట్టి ఎవరైనా ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్స్ కనుక పాల్పడినట్లయితే దానికి సంబంధించి చట్టపరమైన చర్యలతో పాటు మూడు సంవత్సరాలు డిబార్ కూడా అవుతారు కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అదే జెన్యున్ గా నువ్వు చదివినావు జెన్యున్ గా నువ్వు తెలంగాణవే అన్నప్పుడు నీకు ప్రాబ్లం లేదు కానీ కావాలని కొన్ని కొత్త ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం వల్ల అది మీకే కాదు మీ తల్లిదండ్రులకే కావచ్చు లేకపోతే మీ భవిష్యత్ పైన కూడా దానిపైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇది నాకు అనిపించినటువంటి వాస్తవం మాట కాబట్టి ఎవరు కూడా అలాంటి వాటికైతే చర్యలు పాల్పడకండి ఏదైనా ఉంటే న్యాయంగా మనకు న్యాయస్థానాలు ఉన్నాయి కేఎన్ఆర్ కు సంబంధించి మీరు ఏదైతే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం కరెక్ట్గా ఒక లెటర్ రూపంలో వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చేసి అక్కడ ఇన్వర్ లో ఉంచే ఒక కాపీ తీసుకోండి ఎవరైనా పొలిటికల్ లీడర్స్ కానీ మీడియా ప్రతినిధులు కానీ అలాంటి వాళ్ళు ఉంటే మీ ప్రాబ్లమ్ ని మరి ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల తెలంగాణలో ఈ విధంగా నష్టం జరగవచ్చు ఈ నాలుగు సంవత్సరాలు కన్సల్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మరి లాస్ట్ ఇయర్స్ ఇలా చేసుకుంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సరే అన్న ఇదేదో జరిగిపోయింది కనీసం లాస్ట్ ఇయర్ ప్రకారంగా ఈ ఇయర్ కన్సర్ట్ చేయండి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాకు ముందే చెప్తే మేము కొంత ప్రిపేర్ గా ఉంటామని చెప్పేసి ఏదైతే మీ అభిప్రాయం ఉందో అభిప్రాయం చెప్పడం అయితే తప్పేం లేదు కాబట్టి మీకు ఏదైతే ఇబ్బంది అనిపిస్తుందో సారీ ఏదైతే ఇబ్బంది అనిపిస్తుందో అలాంటి కేసెస్ లో కేఎన్ఆర్ఎస్ చేసి అప్రోచ్ కావడం తప్పేం లేదు కొంతమంది అయితే అన్న మాకు న్యాయం జరగాలని చెప్పేసి కోర్టునైతే అయితే ఆశ్రయించడం జరుగుతా ఉంది సో చూడాలి ఏం జరుగుతుంది అనేది నేను అందుకనే ఇప్పుడు ఒకవేళ కోర్టులో కేసు అయిపోయి మళ్ళీ లోకల్ రూల్స్ ఏమన్నా చేంజ్ చేశారనుకోండి అలాంటి సందర్భంలో అందరినీ కూడా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా అడగవచ్చు నేను ఎందుకు చెప్తానంటే ముందు జాగ్రత్త కొద్దీ మీరు తెలంగాణలే ఉన్నారు కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకవేళ అవసరమైతే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అన్న మేము ఆల్రెడీ మన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాము మమ్మల్ని రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా అడగలేదు మరి మేము తీసుకోవాలనుకుంటే అవసరమేం లేదు కానీ తీసుకొని పెట్టేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మొన్నటి వరకు ఎంత బాధపడ్డరో మీ చూసారు కదండి అరే రీనిట్ ఉంటుందా ఉండదా మళ్ళీ చదువుకోవాలా వద్దా ఎగ్జామ్ ఉంటుందా అసలు రిజల్ట్ ఉంటుందా క్యాన్సిల్ అవుతుందా అనేది ఎంత టెన్షన్ పడ్డారో మళ్ళీ టెన్షన్ అనేది వచ్చేసింది అందరికి కాబట్టి మీ దగ్గర జెన్యున్ గా ఉండి జెన్యున్ రీజన్స్ ఉండి జెన్యున్ సర్టిఫికేషన్స్ కనుక ఉంటే ఇబ్బంది ఏం లేదండి ఖచ్చితంగా తెలంగాణగా కన్సిడర్ చేయాల్సిందే అంతేగాని ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి ఏదో వచ్చేద్దాం అనుకుంటే టెన్ ఇయర్స్ సారీ మీకు లాస్ట్ ఇయర్ అయిపోయి టెన్ మెంబర్స్ డిబార్ అయ్యారు సో వాళ్ళు త్రీ ఇయర్స్ టెన్ మెంబర్స్ డిబార్ అయ్యారు త్రీ ఇయర్స్ వరకు కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా పోయింది కాబట్టి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని మరి కరెక్ట్ గా న్యాయం చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా ఇక అప్లికేషన్ సంబంధించి అయితే చాలా మంది ఇంకొక క్వశ్చన్ కూడా చేస్తా ఉన్నారు అన్న హండ్రెడ్ కేబీ లేవు సారీ ఫైవ్ హండ్రెడ్ కేబీ లేవు టూ హండ్రెడ్ కేబీ ఉంది హండ్రెడ్ కేబీ అరే సర్టిఫికేట్ విజిబుల్ ఉంటా లేదా కరెక్ట్ గా విజిబుల్ అవుతుందా యూ కెన్ అప్లోడ్ ఇట్ నో ప్రాబ్లం అండ్ ఇంకొకటి అన్న మార్కులు మేము ప్రాక్టికల్ మార్కులు ఇంక్లూడ్ చేశాము ప్రాక్టికల్ మార్కులు ఇంక్లూడ్ చేయలేదు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇబ్బంది ఏం లేదు ఎందుకు ఆల్రెడీ మీరు మేమోనే అప్లోడ్ చేశారు కదా కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమి ఒక ఒకళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మనకు మెయిల్ చేయడం కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లు ఇవ్వడం కానీ మీ డాక్యుమెంట్స్ అనేది ఇన్వాలిడ్ ఉన్నాయి మీరు ఈ డాక్యుమెంట్స్ ని కరెక్ట్ గా అప్లోడ్ చేయలేదు అని చెప్పేసి మళ్ళీ రీ అప్లోడ్ చేయడానికి కూడా టూ డేస్ అవకాశం అయితే ఇస్తారు ఎప్పటికప్పుడు కేఎన్ఆర్ హెచ్ఎస్ వెబ్సైట్ ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎవరైతే సక్సెస్ఫుల్ గా అప్లికేషన్ చేశారో అలాంటి అప్లికేషన్ ని ఆల్రెడీ వెరిఫికేషన్ టీము స్టార్ట్ చేసింది వెరిఫికేషన్ అయితే జరుగుతుంది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మా సర్టిఫికేట్స్ కూడా వెరిఫై అయినాయి అని చెప్పేసి మళ్ళీ వెరిఫికేషన్ ఫామ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది అది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ మీకు ఒక వీడియోలో అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇది నాకంటే నాకు ఉన్నటువంటి అభిప్రాయం అయితే ఇదని లోకల్ నాన్ లోకల్ పైన సో దీనిపైన ఇప్పుడు కేఎన్ఆర్ హెచ్ఎస్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా యాజ్ అండ్ డేట్ ప్రకారంగా అయితే నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ నాలుగు సంవత్సరాలు ఉంటే లోకల్ తెలంగాణ లోకల్ యాజ్ పర్ నోటిఫికేషన్ దర్ ఇస్ నో డౌట్ అయితే ఎవరైతే మరి ఇంటర్మీడియట్ ఇక్కడే చేశారు తెలంగాణలో చేశారు మిగతా టూ ఇయర్స్ చేయలేదు అన్న వాళ్ళకైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకుని రమ్మని చెప్పేసి ఉంటున్నారు అలాంటి కేసులో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే లోకల్ కన్సెప్ట్ చేస్తామే అన్నట్టుగానే ఉంది ఎందుకంటే చేస్తే లోకలే లేకపోతే అసలు రిజెక్ట్ అన్న టైప్ లో ఈ నోటిఫికేషన్ అయితే యాజ్ అ డేట్ ఇప్పటి వరకు ఉందండి సో మరి ఏపీ వాళ్ళు మేము అప్లై చేయాలా వద్దా అంటే ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకుని మీరైతే మరి అప్లై చేసుకుంటారా లేదా అనేది మీరు డెసిషన్ తీసుకొని ప్రయత్నం చేయండి ఎందుకంటే నాన్ లోకల్ సీట్లు అయితే లేవు అనే చెప్పారు మరి ఇప్పుడు మీ నాన్ లోకల్ కేటగిరీ కిందకి వస్తామో మేము అప్లై చేద్దామా అంటే నాన్ లోకల్ సీట్లే లేనప్పుడు మనం ఇలా అప్లై చేస్తాం ఒకవేళ అప్లై చేసినా ఆ ఫామ్ రిజెక్ట్ అవుతుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి కోర్టుకు కొంతమంది అప్రోచ్ అవుతున్నారు కాబట్టి ఇది ఏం జరుగుతుంది అనేది కూడా కొంతవరకు వెయిట్ చేసే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఇష్యూ కనుక ఉంటే అంటే మనకు నోటిఫికేషన్ ఏమైనా వస్తే దానిపైన మీకు వివరంగా ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం మరి మీ అభిప్రాయం ఏంటిది ఏంటి ఒకటి గుర్తుపెట్టుకోండి నేను జైపాలన్నా ఇట్లా మాట్లాడుతున్నానని కాదు అది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా చెప్తున్నాయి నేను తెలంగాణలో పుట్టి పెరిగి పది సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నా అట్లాంటి నన్ను తెలంగాణ కాదంటే మరి నేను ఎక్కడ పోవాలా ఎక్కడికి పోయి బతకాలే నేను మరి రెండే రెండు సంవత్సరాల బయట చదువుకుంటే నన్ను తెలంగాణ కాదనుకున్నావు నాలుగు సంవత్సరాలు ఎవరో బయట నుంచి రాజస్థాన్ నుంచి వస్తే ఇక్కడ చదువుకుంటే మరి లోకల్ చేస్తా అన్నప్పుడు ఖచ్చితంగా ఆ పేరెంట్కి ఎంత పెయిన్ ఉంటుందంటే అంత పెయిన్ అయితే ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ లో నేను మాట్లాడాను తప్ప లోకల్లో సపోర్టా నువ్వు నాన్న లోకల్కి సపోర్టా అని చెప్పేసి ఇష్టమైన కమెంట్ రాస్తే మట్టికి సో అది మీకే అర్థమవుతుంది కాబట్టి నేనేం ఆలోచిస్తున్నా అంటే నిజంగానే జెన్యున్గా తెలంగాణ అయి ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అటుపోతే వాళ్ళు లోకల్ కాదు అంటున్నారు ఇక్కడికి వస్తే వీళ్ళు లోకల్ కాదంటున్నారు మరి మా అమ్మ నాన్న పుట్టి పెరిగి మేము ఎందుకు అనే పాయింట్ ఆఫ్ లో చాలా మంది కూడా నాకు ఎంతో మంది ఫోన్ చేసి బాధపడతా ఉన్నారు అదే వాళ్ళ కోసమే వీడియో చేసిన కాదు ఉన్నది నాకు అనిపించింది చెప్పాను మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి తప్ప నువ్వు లోకల్ వాళ్ళకే సపోర్టు నువ్వు నాన్ లోకల్ సపోర్టు నువ్వు ఏపీకి ఆపోజిటా అనేది కాదు నోటిఫికేషన్ ఉన్నది ఏంటిది జరుగుతుంది ఏంటి అది మట్టికి మీకు చెప్పాను మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దీనిపైన ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ల్యాప్టాప్ అయితే బాగా అయింది సో దేవుని దేవల్ల ల్యాప్టాప్ మళ్ళీ రిపేర్ అయితే రావద్దు అని చెప్పేసి కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్